శేఖర్ కమల గారి దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో తెలుగు తెరకి పరిచయమైన నటుడు నిఖిల్ ఆ మూవీలో రాజేష్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు స్వామి రారా చిత్రం నిఖిల్ కి బ్రేక్ ఇచ్చింది ఇక అప్పటి నుంచి మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు అయితే నిఖిల్ కి రెండు వేల ఇరవైలో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భార్య పేరు పల్లవి వర్మ తన ఒక డాక్టర్ వీరి వెడ్డింగ్ ఫొటోస్ అప్పట్లో నెటింట్ బాగా వైరల్ అయ్యాయి రీసెంట్ గానే నిఖిల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నా నిఖిల్ తండ్రయ్యారు నిఖిల్ వైఫ్ పల్లవి వర్మ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారట బాబుని ముద్దాడుతున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు నిఖిల్ ఈ న్యూస్ తెలుసుకున్న నిజన్లు నిఖిల్ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నిఖిల్ తన బాబుతో ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మనం కూడా నిఖిల్ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం